ఇక్కడ నుంచి పాకిస్తాన్ వెళ్లే ముస్లింలని ప్రత్యేక రైలులో గౌరవంగా సాగనంపగా, అక్కడ నుంచి ఇండియా వచ్చే హిందువులను ఊచకోత కోసి అదే రైలులో శవాలుగా పంపించారు. మనం ఎవరినైతే రిక్రూట్ చేసుకుంటున్నామో వాళ్ళు ఇంజనీరింగ్ లేదా పీజీ కంప్లీట్ చేసి ఉండాలి. నా పేరు జుబేదా, సోషల్ వర్కర్ని. ఆసిఫ్ ఉన్నాడు చూడు, తను టెర్రరిస్టులతో తిరుగుతున్నాడే. చూస్తున్నావు కదా ఆసిఫ్, మనకు జరుగుతున్న అన్యాయం. ఈ దేశంలో ఎక్కడ ఏం జరిగినా ఇస్లాం అనే ట్యాగ్ పెడుతున్నారు. అరే ఆసిఫ్, మీ బాబాయ్ని పోలీసు వాళ్ళు తీసుకెళ్తారు. మతోన్మాదులు సార్, దేశ రక్షణను కోరుకునే వాళ్ళని మతోన్మాదులుగా చిత్రీకరించారు. పాకిస్తాన్ సంకనాకే వాళ్ళని మంచి వాళ్ళుగా చిత్రీకరిస్తున్నారు. మనం ముస్లిమ్స్ కాబట్టి రా, మీ చిచ్చా నిరికించారు. ఈ దేశంలో ఇంతే పెట్టా. మీ అల్లుడు ఆసిఫ్ టెర్రరిస్టులతో తిరుగుతున్నాడా అంటే? ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? దేశం జోలికొచ్చిన, దేశ ప్రజల జోలికొచ్చిన మట్టిలో కలిపేస్తాం. జై 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 భారత జెండా, దేశానికి బతుకంతా అర్పించుటే నా ఎజెండా. ఏ హిందూలో ఇస్లాం కబూల్ కియా యా నహీ. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. నాకు మాట ఇవ్వు ఆసిఫ్. దేశాన్ని గౌరవిద్దాం, దేశాన్ని ప్రేమిద్దాం. ఈ దేశాన్ని నాశనం చేయమని మీ నాన్నకు ఒప్పించుకుందా? ఒక ఎమ్మెల్యే కొడుకు, ఒక డిప్యూటీ సీఎం మనోడు నాలాగా చేస్తే మీరు గిట్లనే ట్రీట్ చేస్తారా సార్?